నందమూరి ఫ్యామిలీకి అంటే ఈ మధ్యకాలం చూసుకున్న ప్రతి 2 ఇయర్స్ కి 1 ఇయర్ కో ఏదో గండం అంటూ వస్తూనే ఉంటుంది. సో లాస్ట్ చూసుకుంటే తారకరత్న విషయం కూడా చాలా బాధాకరం. సో ఎలా అనిపించింది సార్? అది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. నేను ఎక్స్పెక్ట్ చేయాల తారకరత్న అలా జరుగుతుందని. అందరు షాక్ అయ్యారు. ఇట్స్ సడన్ షాకింగ్ బికాస్ అతను చాలా మంచాడు. అండ్ అంత చిన్న వయసులో 40 ఇయర్స్ లో ఇలా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం అనేది వెరీ అన్ఫార్చునేట్. అండ్ చాలా మంది చనిపోతున్నారు ఈ మధ్య. అంతా మారిపోయింది, ఫుడ్ హ్యాబిట్స్ అని మారిపోయినాయి. కానీ ఇతను మన్నాడు చాలా డిసిప్లిన్ గా ఉంటాడు, హెల్దీగా ఉంటాడు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, జిమ్ బాగా చేస్తాడు. జిమ్ కోచ్ కూడా మేము అడిగాం, ఎవ్రీడే తప్పకుండా వస్తారు అని అన్నారు. వెరీ డిసిప్లిన్. అప్పుడు జిమ్ చేయట్లేదు, కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చాడు. అన్ఫార్చునేట్ ఏంటంటే అదే అండి, బ్యాడ్ లక్. అది అది సిటీలో అయినా అనుకోడు కానీ జరగకూడదు. ఒకవేళ జరుగున్నా ఇక్కడ సేఫ్డ్. అదేంటంటే కుప్పంలో అక్కడ ఆ సైడ్కి వెళ్ళి, కుప్పం సైడ్కి వెళ్ళారు కాబట్టి అక్కడ వైద్య సదుపాయాలు దగ్గర లేవు. సో సేఫ్ గా లేపాడు. సో అది కోటి ఆశలతో సెకండ్ ఇన్నింగ్ అనేది స్టార్ట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్ ఎందుకంటే అంతవరకు ఒక హీరోగా ఒక యాక్టర్ గానే మనకి అంటే అందరిని ఎంటర్టైన్మెంట్ చేశారు. బట్ అక్కడ నుండి ఏమన్నారంటే పొలిటికల్ గా వస్తా, తాతగారి పేరు నిలబెడతా అనుకుంటూ ముందుకు వచ్చారు అన్నమాట. చాలా మందికి బాధాకరంగా అవును, చాలా బాధ కలిగిందండి. ఎందుకంటే చాలా మంచి మనిషి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ డౌన్ టు ఎర్త్. నేను ఎన్టీ రామారావు మనోడు అనే గర్వంగా లేదు అతనికి. అతను ఎక్కడికి వెళ్ళినా చెప్పాలంటే అసలు అతనికి ఇమేజ్ రాకముందే అండి. అతను చూశాను, అతను బయటికి వెళ్ళినా నేను సో అండ్ సో, నేను మా తాత ఇది అది అది అని చెప్పుకుని గొప్పలు చెప్పుకోవటం, లేకపోతే పెద్ద బిల్డప్లు ఇచ్చి పిఏలు అసిస్టెంట్లు పెట్టుకుని గన్ మెన్స్ గిన్ మెన్స్ పెట్టుకుని హడావిడి చేయటం, ఇవన్నీ ఎప్పుడు చేసేవాడు కాదు. నార్మల్ గా సింపుల్ గా ఉండేవాడు. అతని పని చూసుకునేవాడు, చదువుకునేవాడు. అండ్ బయటకు వెళ్ళిన అందరినీ రెస్పెక్ట్ ఇచ్చాడు, గౌరవించాడు. సో అలా సో అలాంటి వ్యక్తికి ఇలా జరగటం అనేది చాలా మంది ఫీల్ అయ్యారు. అందుకోసం అతనికి చాలా మంది అంటే అతని ఇష్టం అంత అనుకోడు. కానీ అంటే చనిపోయిన రోజున కూడా ఇంత మంది, అంత మీడియా అటెన్షన్, అంత జనం రావటం అని మామూలుగా రాదు అది. ఎందుకంటే మనిషి ప్రవర్తన బట్టి, మనం తీరు బట్టి, వాళ్ళ ఎలా ఉంటారు బట్టి, దాన్ని బట్టి కూడా ఆయనకి అభిమానులు అవుతారు. సో అలా చాలా మంది ఆయనకి ఇదయ్యారు, చాలా ఇష్టపడారు ఆయనకి. సో అదే అండి. సో వెరీ అన్ఫార్చునేట్ సార్. మనం ఒప్పుకోవాలి, విధిని ఒప్పుకోవాలి, తప్పదు.